తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా పలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగుతోంది. వ్యాపారాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా ఉన్న పెద్ద పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలి అని కాకినాడ సీపోర్టు వద్ద కేంద్ర కార్మిక సంఘాలు వామపక్షాలు ఆందోళన చేపట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కార్మిక స్టీల్ ప్లాంట్ కు రద్దు కోసం ఒక బందు ఇవన్నీ బందులు కార్మికుల కదేతం తిరుగుబాటు చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. రద్దు చేయాలి రైతు వ్యతిరేక మూడు నల్ల రద్దు చేయాలి. రద్దు చేయాలి రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలి. రద్దు చేయాలి ఆంధ్రుల హక్కు శాఖ హక్కు ఆంధ్రుల హక్కు శాఖ హక్కు ఆంధ్రుల రద్దు చేయాలి రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలి. రద్దు చేయాలి రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను భారత బందును ఏ పదం చేయండి జరిగే భారత బందును ఏ పదం చేయండి భారత బందును ఏ పదం చేయండి రద్దు చేయాలి. రద్దు చేయాలి రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలి. రద్దు చేయాలి రైతు వ్యతిరేక మూడు నల్ల బందును ఏ పదం చేయండి భారత బందును ఏ పదం చేయండి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మూడు చట్టాలను రద్దు చేయాలి. రద్దు చేయాలి రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలి. డ్యూటీ లేదు ఇవాళ డ్యూటీ లేదు వెళ్ళిపోండి. రైతులకు మద్దతుగా జరిగే దేశవ్యాప్త బంద్ను రైతాంగానికి మద్దతుగా జరుగుతున్న దేశవ్యాప్త బంద్ను మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు.